హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఇక ఫస్ట్ అప్పట్లోకి వెళ్తే ఇండియాస్ సెకండ్ అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ బలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిఘాట్ నిన్న ఫార్మల్గా ఇండియన్ నేవీలో జాయిన్ అయింది మొదటి సబ్మరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ ఆల్రెడీ సర్వీస్లో ఉంది ఈ సబ్మెరైన్స్ని సాధారణ యుద్ధాల కోసం డెవలప్ చేయలేదు కేవలం న్యూక్లియర్ వార్స్లోనే ఉపయోగిస్తారు శత్రువులు సర్ప్రైజ్ అటాక్ చేసి నేలపై ఉన్న మన న్యూక్లియర్ వెపన్స్ మొత్తాన్ని నాశనం చేసినా కూడా ఈ సబ్మెరైన్స్ సముద్రంలో నుండి న్యూక్లియర్ మిసైల్స్ని ఫైర్ చేసి శత్రువుల మేజర్ సిటీస్ని నాశనం చేయగలవు ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ సాధారణ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ కంటే చాలా పెద్దగా ఉంటాయి ఎగ్జాంపుల్ ఇండియన్ నేవీ కాలవరీ క్లాస్ సబ్మరైన్ పదహారు వందల టన్నుల వెయిట్ ఉంటే ఈ న్యూక్లియర్ సబ్మరైన్స్ ఆరు వేల టన్నుల వెయిట్ ఉంటాయి డీజిల్ ఎలక్ట్రిక్ సబ్బెనెంట్స్ డీజిల్ ఇంజిన్స్ బ్యాటరీస్తో రన్ అయితే ఈ న్యూక్లియర్ సబ్బెనెంట్స్లో ఉండే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్ సాల్ట్ వాటర్తో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ రిపేర్స్ వస్తే తప్ప ఎంతకాలమైనా సముద్రంలోనే ఉండి అది కూడా అసలు పైకి వచ్చే పని లేకుండా సముద్రం అడుగునే ఉండేలా సహాయపడతాయి ఇవి న్యూక్లియర్ మిసైల్స్ని లోడ్ చేసుకొని ఎప్పుడూ సముద్రంలోనే పెట్రోలింగ్ చేస్తూ శత్రువులకి ఇండియాపై సర్ప్రైజ్ న్యూక్లియర్ స్ట్రైక్స్ని జరుపుదామన్న ఆలోచన రాకుండా చేస్తాయి దీన్నే సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు ఈ రెండు అరిహంత్ క్లాస్ సబ్మెనైన్స్లో ఒక్కో దాంట్లో నాలుగు మిసైల్ ట్యూబ్స్ ఉంటాయి ఒక్కో ట్యూబ్లో త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఒక కే ఫోర్ సబ్మనైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిసైల్ లేదా సెవెన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉన్న త్రీ కే ఫిఫ్టీన్ ఎస్ఎల్ పడతాయి అంటే ఒక్కో సబ్మినెంట్ నాలుగు కే ఫోర్ లేదా పన్నెండు కే ఫిఫ్టీన్ మిసైల్స్ని క్యారీ చేయగలవు కే ఫిఫ్టీన్లో ల్యాండ్ బేస్డ్ వర్షనే సౌర్య ఈ మిసైల్ పాకిస్తాన్ కోసమే డిజైన్ చేయబడింది ఇక కే ఫోర్ మిసైల్ని బంగాళాఖాతంలో కొంచెం ఉత్తర దిక్కుకు వెళ్ళి ఫైర్ చేస్తే చైనా రాజధాని బీజింగ్ని కూడా రీచ్ అవ్వగలదు అయితే ఇండియా ఇప్పుడిప్పుడే సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ని బిల్డ్ చేసుకుంటుంది రెండింట్లో ఒక సబ్మెరైన్ పన్నెండు కే న్యూక్లియర్ మిసైల్స్తో అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తే పాకిస్తాన్ని స్టాప్ చేయడానికి సరిపోతుంది అయితే ఇంకో సబ్మెరైన్ చైనా కోసం నాలుగు కే ఫోర్ మిసైల్స్నే క్యారీ చేయగలదు కాబట్టి చైనాకి అగెన్స్ట్గా ఈ నంబర్ సరిపోదు అగ్నిఫైవ్ మిసైలే ఇండియాలో ఏ మారుమూల ప్రాంతం నుండి ఫైర్ చేసినా చైనా మొత్తాన్ని కవర్ చేసే రేంజ్తో అది కూడా మల్టిపుల్ వార్హెడ్స్ కేపబిలిటీతో డిటరెంట్గా ఉంది చైనాకి ఎగెన్స్ట్గా పూర్తి స్థాయి న్యూక్లియర్ డిటరెన్స్ కోసం ఇలాంటి మరిన్ని సబ్మనెంట్స్ కావాలి అర్హెంత్ క్లాస్లో మరో రెండు సబ్మెనెంట్స్ ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ స్టార్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఎస్ ఫోర్ని రెండు వేల ఇరవై ఒకటిలో లాంచ్ చేసింది ఈ రెండు సబ్మెనెంట్స్ ఏడు వేల టన్నుల వెయిట్ ఉండి మొదటి రెండింటి కంటే బారుగా ఉంటాయి దీని ద్వారా నాలుగు ట్యూబ్స్కి బదులు ఎనిమిది మిసైల్ ట్యూబ్స్ ఉంటాయి నెంబర్ డబుల్ అవుతుంది ఇప్పటిదాకా ఐఎన్ఎస్ హరిహన్స్ సర్వీస్లో ఉండగా హరిగా రాకతో ఎస్ఎల్బిఎంస్ నెంబర్ అనేది ఒక్కసారిగా డబుల్ అయింది అయితే నెక్స్ట్ సబ్మెనైన్ ఎంట్రీ ఇస్తే ఈ రెండు సబ్మెనైన్స్ కలిపి క్యారీ చేసే వాటిని ఆ ఒక్కటే క్యారీ చేయగలదు ఇలా ఇండియా ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్తో పాటు సీ బేస్డ్ న్యూక్లియర్ డెటెన్స్ని కూడా బిల్డ్ చేసుకుంటుంది ఈ నెల ఆరంభంలోనే యుక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ని రిసీవ్ చేసుకుంటే ఆఖరిలోనే మొదటి ఎఫ్ సిక్స్టీన్ని కోల్పోయింది ఈ ఎఫ్ సిక్స్టీన్ జెట్ యుక్రెయిన్లో క్రాష్ అయింది ఎందుకు క్రాష్ అయిందని అయితే ఇంకా బయటపడలేదు అయితే యుక్రెయిన్లో ఉన్న అమెరికన్ పేట్రియట్ సిస్టమే ఈ ఎఫ్ సిక్స్టీన్ జెట్ని షాట్ డౌన్ చేసినట్టు రూమర్స్ ఉన్నాయి ఇలాంటివి యుద్ధాల్లో కామన్ అని తెలిసిందే రష్యా కూడా కొన్నిసార్లు ఇలాంటి సొంత జెట్స్ని షాట్ డౌన్ చేసుకుంది జెట్స్లో అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్లో ఉండే ఫ్రంట్ అండ్ ఫో ఐడెంటిఫికేషన్ సిస్టమ్ రెడార్ గుర్తించింది మన జెట్ట శత్రువుల జెట్ట అని చెప్తుంది ఇది ఫెయిల్ అయితే ఎనిమిది జెట్ అనుకుని పొరపాటున మిసైల్ని ఫైర్ చేస్తారు మల్టిపుల్ రిపోర్ట్స్ని బట్టి యుక్రెయిన్ మొదటి బ్యాచ్లో ఆరు నుండి పది జెట్స్ని రిసీవ్ చేసుకుంది నెల తిరగకుండానే మొదటి జట్ని కోల్పోవడం అంటే యుక్రెయిన్ ది బ్యాడ్ లక్ నేటో దేశాలు ఇప్పటి వరకు అరవై ఐదు ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాయి మొత్తం ఒకేసారి ఇస్తే రష్యా ఎయిర్ బేసెస్లో దాడి చేసి నాశనం చేస్తుందని కొన్నింటినీ ఇచ్చి మిగిలిన వాటిని నేటో దేశాల బేసెస్లోనే ఉంచారు డెస్ట్రా అయిన వాటిని రీప్లేస్ చేయటం అలాగే రిపేర్స్ వస్తే రొటేట్ చేయడం చేస్తున్నారు ఎఫ్ సిక్స్టీన్స్ వచ్చాక ఇదే మొదటి బిగ్ న్యూస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై రఫాల్ జెట్స్ని ఆర్డర్ చేయగా ఆ డీల్ని యుఏఈ క్యాన్సిల్ చేసినట్టు న్యూస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది రష్యన్ టెలిగ్రామ్ మెసెంజర్ యాప్ ఫౌండర్ని ఫ్రాన్స్ ప్యారిస్లో ఉండగా అరెస్ట్ చేసిందని రష్యాకి సపోర్ట్గా ఈ కంట్రీ ఈ డీల్ని క్యాన్సిల్ చేసిందని క్లెయిమ్ చేస్తున్నాయి అయితే ఫ్రెంచ్ మీడియా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పింది ఈ ఫేక్ న్యూస్ మిడిల్ ఈస్ట్లో ఉన్న అల్ జజీరా అనే న్యూస్ నెట్వర్క్ నుండి వచ్చింది ఇదే ఇండియాకి అగెన్స్ట్గా కూడా చాలాసార్లు ప్రొపగెండాని స్ప్రెడ్ చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైస్అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి